ఎన్నికల పొత్తు వికసిస్తోంది. టీడీపీ జనసేన కూటమితో జట్టు కట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు టార్గెట్ పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా మరో అడుగు వేసింది. ఏపీలో సీట్ల సర్దుబాటుపై అమిత్ షా, నడ్డాలు, చంద్రబాబు జనసేనానితో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు 3 లోక్సభ 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే కసరత్తు జరిగింది. ఏపీలో పొత్తుల ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. చెప్పండి శివ. ప్రసన్న, ఏపీలో గత కొన్ని రోజులుగా కూడా వస్తున్న స్పెక్యులేషన్స్ కానీ ఊహాగానాలకు తెరదించుతూ రాత్రి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు గంటన్నరకు పైగా జరిగింది. ఈ భేటీలో పలు కీలక విషయాలు అయితే చర్చకొచ్చాయి. ఈ చర్చల్లో ప్రధానంగా ఆ పొత్తు అంశానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్డీఏలో చేరికపై కూడా చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇక సీట్ల సర్దుబాటుపై మాత్రమే అక్కడ ఇద్దరి మధ్య కొంత ఇటు టీడీపీ 4 లోక్సభ 6 అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన టీడీపీ, కానీ ఇటు బీజేపీ మాత్రం ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే దాదాపు 10 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలనేది ప్రధానంగా బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుకు తెలిపినట్టుగా తెలుస్తోంది. దీని మధ్య అయోధ్య మరొకసారి కుదుర్చేందుకు మరొకసారి భేటీ అయ్యే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తోంది. అంటే ఒకవేళ 10 లోక్సభ స్థానాలు కేటాయిస్తే కనుక అక్కడ గెలుపుపై కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అక్కడ వైసీపీకి లాభం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ బీజేపీకి ఎక్కువ బలం లేదు కాబట్టి ఇక్కడ కార్యకర్తల మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే మొదటి నుంచి పార్టీలోని వారికి కాకుండా ఆ స్థానాలను బీజేపీకి ఇవ్వడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. దానివల్ల ప్రతిపక్ష పార్టీ అంటే ప్రత్యర్థి పార్టీ ఎక్కువ లాభం పడే అవకాశం ఉంది. కాబట్టి కేవలం అక్కడ గెలిచే సీట్లను మాత్రమే మీరు తీసుకోవాలంటూ ప్రధానంగా చంద్రబాబు ఇటు అమిత్ షా, జేపీ నడ్డాలకు సూచించినట్లుగా తెలుస్తోంది. దానిపై మరొకసారి ఈరోజు భేటీ కాబోతున్నారు. అంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి, లోక్సభ స్థానాలు ఎన్ని, అసెంబ్లీ స్థానాలు ఎన్ని అనే దానిపై ప్రధానంగా వారు ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇప్పటికే ఇటు ఎన్డీఏలో చేరిక కానీ పొత్తులకు సంబంధించి కానీ ఒక తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళాలి, పొత్తులతోనే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇక ఎన్డీఏలో చేరికపై కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రేపు లేదా ఎల్లుండి అధికారికంగా ఎన్డీఏలో చేరేందుకు కూడా ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఈరోజు లేదా రేపు ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే గత కొంతకాలంగా కూడా బీజేపీతో పొత్తు ఉంటుంది, ఉండదు, కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు, బీజేపీ రాష్ట్ర నేతలు కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ పొత్తుకు సంబంధించి ఎంతమంది ఏకాభిప్రాయం కుదురుతుంది, ఎంతమంది ఒప్పుకుంటున్నారు, ఎంతమంది ఒప్పుకోవడం లేదు అనే దానిపై కూడా వారితో చర్చించేందుకు ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ శివప్రకాష్ కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. పర్యటించి అందరితో కూడా సమావేశం నిర్వహించి చర్చించారు. ఇటు పురంధేశ్వరి, సోము వీర్రాజు, ఇతర సీనియర్ నేతలు అందరు కూడా అక్కడ అందరితో సమావేశమై చర్చించారు. అందరి మధ్య వారి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. మరోవైపు ఇటు అధిష్టానం ఒకవైపు పొత్తులతో వెళితే ఏ విధంగా ఉంటుంది, పొత్తుల్లో లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా సమీక్ష చేయాలి. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేయాలి, అన్ని నియోజకవర్గాలపై దృష్టి సారించాలి. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో దృష్టి సారించి అన్ని ఎమ్మెల్యే అభ్యర్థులను, లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయాలి, అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, అందరిపై సర్వే నిర్వహించాలి అంతర్గతంగా అంటూ కూడా రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ అగ్రనేతలు తెలిపారు. దానికి అనుగుణంగానే దాదాపు 3 రోజులపైనే పురంధేశ్వరి, రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆ దిశగా కూడా అందరిది అభిప్రాయం తీసుకున్నారు. అందరితోనూ అందరి ఆ నియోజకవర్గాల్లో అటు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అందరి అభిప్రాయ సేకరణ చేశారు. తర్వాత రీసెంట్గా 2 రోజుల క్రితం ఇటు కేంద్ర ఇటు కార్యాలయంలో, బీజేపీ కేంద్ర కార్యాలయంలో క్రోర్ గ్రూప్ సమావేశం జరిగింది. దాదాపు ఆ రోజు గంటకు పైగా కూడా బీజేపీ అగ్రనేతలు పురంధేశ్వరి, సోము వీర్రాజు సమావేశమయ్యారు. అంటే ఆ పొత్తుల గురించి మా మధ్య ఎటువంటి చర్చ జరగలేదు, కానీ ఇటు సీట్లకు సంబంధించి ప్రధానంగా ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది అనే దానిపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు పొత్తులో ఉంటే ఎక్కడెక్కడ ఎన్ని లోక్సభ స్థానాలు, ఎన్ని అసెంబ్లీ స్థానాలు అడగాలి టీడీపీని అనేది ప్రధానంగా వారు అధిష్టానానికి తెలిపినట్టు తెలుస్తుంది. ఈ ప్రధానంగా వీరు కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా 10 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాల్లో మనం పోటీ చేస్తే బాగుంటుందని వీరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే రాత్రి కూడా చర్చల్లో కూడా ఇదే చంద్రబాబు ముందు ప్రతిపాదన అమిత్ షా, జేపీ నడ్డా ఉంచినట్లుగా తెలుస్తుంది. కానీ అక్కడ
గెలుపును దృష్టిలో ఉంచుకుని మాత్రమే మనం ఇక్కడ సీట్లు కేటాయించుకోలేదు. దానివల్ల ఇరువురికి నష్టం లే వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి గెలిచే స్థానాలు మాత్రమే మీకు కేటాయిస్తున్నాము. అనవసరంగా మీరు 10 స్థానాలు తీసుకుని ఓడిపోవడం కన్నా గెలిచే స్థానాలు తీసుకోండి అంటూ కూడా చంద్రబాబు వారికి తెలిపినట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే రాత్రి దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఈ గంటన్నర పాటు కూడా ఇద్దరి మధ్య సమావేశం జరిగిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై పొత్తులపై కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే 4 లోక్సభ నియోజకవర్గాలు మరోవైపు ఇంకోటి తాజాగా మొన్నటి వరకు కూడా ఉమ్మడి అభ్యర్థిగా నేనే నర్సాపురం నుంచి పోటీలో ఉంటానంటూ రఘురామ కృష్ణరాజు ఇటువైపు జెండా బహిరంగ సభ వేదికగా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో తెలిపారు. కానీ ఇక్కడ అనూహ్యంగా బీజేపీ నుంచి పురంధేశ్వరిని నర్సాపురం నుంచి పోటీ చేయించాలనే ప్రతిపాదన కూడా తెర మీదకి వస్తుంది. మరి ఏం జరగబోతుంది? నర్సాపురం నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారా, లేదా ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ పొత్తుల వ్యవహారం సర్దుబాటు అంటే ఎన్డీఏలో చేరిక అనేది మొత్తం అంతర్గతంగా అయితే కుదిరాయి. మళ్ళా ఇప్పుడు మరొకసారి సీట్ల సర్దుబాటుపై మాత్రమే మరొకసారి ఈరోజు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పురంధేశ్వరిని కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉండమని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత మరోసారి పురంధేశ్వరితో చర్చించిన తర్వాత ఎక్కడెక్కడ బీజేపీ పోటీ చేయబోతుంది, ఏ స్థానంలో పోటీ చేయాలని దానిపై కూడా అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రసూన, రైట్, థ్యాంక్ యూ శివ.